హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామా ఫ్యాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తానంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక నోటిఫికేషన్ అయితే రావటం జరిగిందండి. ఆ నోటిఫికేషన్ ఏంటంటే, మనకి ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ మొత్తం 147 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే పడ్డాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎమ్ఎల్టీ ఎవరైతే చేస్తారో వాళ్ళకండి. చివరి తేదీ వచ్చేసి మనకి 20వ తారీఖు, మార్చి 20. మనకి ఫీజు వచ్చేసి 200, ఎగ్జామ్ లేదు. డైరెక్ట్ ఎవరికైతే ఎమ్ఎల్టీలు ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకే పోస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. క్లియర్గా మనకి అడ్వర్టైజ్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ 42 ఇయర్స్. సో ఎవరైతే డిఎంఎల్టీ చేశారో, జాబ్ కోసం చూస్తున్నారో, వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. సాలరీ 17,500. సో నా వీడియో ఫాలో అయ్యి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్, నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ చూడండి, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం తిరుపతిలో మనకి ఎంఎల్టీ మీద ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే మనకి పడ్డాయండి. సో దాన్ని ఎలా అప్లై చేయాలో ఏంటి అనేది ప్రాసెస్ మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం svvu.edu.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎలాగో హోమ్ పేజ్ వస్తుంది. ఈ హోమ్ పేజ్ పక్కన రైట్ టాప్ కార్నర్లో ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2021 అని ఇక్కడ లింక్ అవుతూ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. చూడండి, రిక్రూట్మెంట్ అప్లికేషన్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనకి ఇక చూడండి, ఇది ఓపెన్ అవుతుంది పిడిఎఫ్ ఫైల్. చూడండి, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్స్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అని ఉంది. చూడండి, ఇందులో కలిసి చూస్తే మనకి వేరియస్ డిస్టిక్లో రకరకాల డిస్టిక్లో అంటే శ్రీకాకుళం 9, విజయవాడ 8, ఇలా విశాఖపట్నం 9, ఈస్ట్ గోదావరి 16, వెస్ట్ గోదావరి 14, ఇలా రకరకాల నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా 147 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మనకి సాలరీ వచ్చేసి 17,500 పర్ మంత్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. సో ఇది అలా కాంట్రాక్ట్ రెన్యువల్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో దీనికి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి 2 ఇయర్ డిప్లొమా ఇన్ మెడికల్ టెక్నాలజీ. ఎంఎల్టీ ఎవరైతే చేస్తారో 2 సంవత్సరాల డిప్లొమా వాళ్ళకైతే మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్యూర్లీ ఏదైతే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో వచ్చిన మార్క్స్ని బట్టే మనకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. దాని తర్వాత ఏజ్ వచ్చేసేసరికి మనకి 42 సంవత్సరాల వరకు ఏజ్ ఛాన్స్ ఇచ్చారు. అలా ఎస్ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు రిలాక్సేషన్, ఎక్స్ఎస్ మనకి అయితే 3 సంవత్సరాలు రిలాక్సేషన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి అయితే 10 ఏళ్ళు తగ్గిన రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 200 రూపాయలుగా అయితే మనకి చెప్పారండి. ఇలా వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రిజర్వేషన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్లు కూడా ఇలా పర్సంటేజ్లు బట్టి రిజర్వేషన్ అనేది ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ మనకి లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అని కింద మన పోస్ట్ అయితే కొట్టచ్చు. ఎవరైతే 4 నుంచి 10 తరగతి చదువుతారో వాళ్ళకైతే కంపల్సరీ మనకి ఏంటంటే లోకల్ క్యాండిడేట్గా అయితే మనకి వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలా లోకల్ క్యాండిడేట్ అయిన తర్వాత మన లోకల్ జాబ్ కొట్టచ్చు, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అయితే పోస్ట్ కొట్టచ్చు. చూడండి, ఇక్కడ ఆ వీడియో ఓపెన్ చేస్తే ఇలా రకరకాల ఇన్స్ట్రక్షన్ వస్తాయి. చదవండి. అలా అవుట్ ఆఫ్లో అంటే మనకి svvu.edu.in అంటే నేను పెట్టినట్టు ఇందులోకి వెళ్ళి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మనకి 20వ తారీఖు అంటే ఈ నెల మార్చి 20వ తారీఖు 5 గంటలలోపు అప్లై చేయాలని ఉన్నది. అలాగే మనకి ఏమేమి కావాలంటే మనకి 10th మార్క్ లిస్ట్ అండ్ డిఎంఎల్టీ మార్క్ లిస్ట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్లు అండ్ మనకి ఈ ఎంఎల్టీ రిజిస్ట్రేషన్ విత్ ఏపీ పారామెడికల్ బోర్డుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే సదరు సర్టిఫికెట్ అయితే కంపల్సరీ ఉండాలని ఇక్కడ క్లియర్గా ఎంక్వైరీస్ అయితే మనకి చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, అలాగే మనకి ఇక్కడ కొన్ని డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది 6 మార్చి 6న అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 20 5 సాయంత్రం 5 గంటల వరకు. దాని తర్వాత అప్లికేషన్ పూర్తి ఎప్పుడు చేస్తారంటే 21 చేస్తారండి. మనకి మెరిట్ లిస్ట్ ఎప్పుడు పెడతారంటే 29 లోపు కానీ 29 గంటలు పెడతారన్నారు. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ 31 జరుగుతుంది. పోస్ట్ ఇప్పుడు మనకి 1 ఏప్రిల్ అయితే పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎలాగ అప్లై చేయాలని నేను క్లిక్ చేస్తున్నాను. ఈ రిజిస్ట్రేషన్ తెచ్చేగానే మనకి ఇలా ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ అనే ఇన్స్ట్రక్షన్ అన్ని ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. రిజిస్ట్రేషన్, పేమెంట్, సబ్మిషన్ అన్ని చదివిన తర్వాత క్లియర్గా ఇక్కడ ఐ హావ్ రీడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని ఇక్కడ క్లిక్ చేసి ప్రొసీడర్ను కొడితే మనకి ఒక ఆన్లైన్ ఫామ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూద్దాం ఆ ఆన్లైన్ ఫామ్ ఎలా ఉంటుందో.
ఇక చూడండి అప్లికేషన్ ఓపెన్ చేస్తారు చూడండి ఇక్కడ అప్లికేట్ నేమ్ సమ్ రాజు అప్లికేషన్ ఫామ్ రాజు మీ పేరు రాసేయండి ఏదో ఒకటి మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ రిలేస్ టైప్ సన్ ఆఫ్ ఇచ్చేసి సన్ ఆఫ్ రేపు ఏదో ఒకటి ప్రసాద్ మీ డాడీ పేరు ఏదైతే అది ప్రసాద్ ఇచ్చేయండి జస్ట్ మామూలుగా టైప్ చేస్తున్నాను ప్రాసెస్ స్టేటస్ ఏ క్యాస్ట్ అయితే ఏ క్యాస్ట్ క్యాస్ట్ ఇచ్చాను ఫిజికల్ హ్యాండిక్యాప్ కాదు అవునంటే ఎస్ అయితే ఎస్ అవుతాను ఎక్స్ఆర్బిషన్ అంటే ఎస్ అయితే ఎస్ అవుతాను డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఇచ్చాను మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కితే ఇవ్వంటే ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే కూడా ఇచ్చింది 9848022338 అలా నెంబర్ ఏదో మీ నెంబర్ ఇచ్చేయండి ఈమెయిల్ ఐడి ఏదో abc@gmail.com ఇలాగా రకరకాల మీ సొంత ఈమెయిల్ అయితే ఇవ్వండి ఒక ఇచ్చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే ఆర్ యూ వాంట్ టు సబ్మిట్ ద డీటెయిల్స్ అంటే ఓకే అని కొట్టండి ఓకే అంటే మనకి చూడండి అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే చూడండి ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి పేమెంట్ మెథడ్ అనే క్లిక్ చేయండి పేమెంట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విండో ఓపెన్ అవుద్ది ప్రైవేట్ ప్రాసెస్ అనే విండో అక్కడ మనం ఏవైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అక్కడ ఓపెన్ చేయండి 9848022338 మన నెంబర్ అయితే ఇచ్చి గెట్ డీటెయిల్స్ కొట్టాం గెట్ డీటెయిల్స్ కొడితే చూడండి మనం ఏవైతే డీటెయిల్స్ మన నేము మన ఫాదర్ నేము మన డేట్ ఆఫ్ బర్త్ ఏమైతే ఇచ్చామో అవన్నీ మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ప్రొసీడ్ చూడండి రాజు నంబర్ ఫోన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చి క్యాష్ డేటా అన్ని ఇచ్చేసి నెక్స్ట్ ప్రొసీడ్ అని కొట్టండి ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అది డైరెక్ట్ మనకి పేమెంట్ వెబ్సైట్కి అయితే మనకి తీసుకెళ్తుంది సో అందులో మీరు నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసి అదర్ బ్యాంక్స్ లేకపోతే ఏదో ఒకటి మనకి చూడండి ఇక్కడ డెబిట్ కార్డ్ లెక్క సెలెక్ట్ చేసుకోండి ఏటీఎం కార్డు సెలెక్ట్ చేస్తే దానికి ఫీజు వచ్చేసి 23 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది దాన్ని అగ్రీ చేసి పేమెంట్ పే నౌ కొట్టండి పే నౌ కొడితే మనకి అప్లికేషన్ అనేది పే అయిపోతుంది సో ఇక్కడ అప్లికేషన్ అనేది మీ కార్డ్ నెంబర్ ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఇచ్చేసి మీకు పేమెంట్ చేసేసిన తర్వాత ఏమవుద్దంటే అప్లికేషన్ సబ్మిట్ చేయండి అప్లికేషన్ సబ్మిట్ చేయండి మనకి 10th క్లాస్ డిఎంఎల్టీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇందులో అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేసేస్తే సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా అవుతుంది దాని తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ క్లిక్ చేసి అది మీ రెఫరెన్స్ కింద ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అది పెట్టుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత త్వరగా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే వెబ్సైట్ అనేది చాలా స్లోగా ఉంది రాత్రిలో అప్లై చేసుకుంటే ఈ వెబ్సైట్ ఫాస్ట్గా ఉంటుంది టోటల్ మనకి 147 పోస్టులు 17,500 రూపాయలు సాలరీ కాంట్రాక్ట్ చేసేసింది ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్ట్ ఓకే ఫ్రెండ్స్ మామా ఫ్యాక్స్ ఆల్వేస్ యూస్ఫుల్ ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేది వెంటనే మీకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్